కాకినాడ జిల్లా ప్రతిపాడు బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ పాల్గొని మాట్లాడారు. రైతులకు రబీ పంటకు ధాన్యం డబ్బులు 60 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ డబ్బు రైతుల ఖాతాలోకి రాలేదని విమర్శించారు. అలాగే ఏలేరు ఆధునీకరణ సంబంధిత కాలువలు ఆధునీకరణకు ఏ ప్రభుత్వం కృషి చేయకపోవడంతో రైతుల పంటలకు నీరు రావడం లేదని, వెంటనే ఆధునీకరణకు 200 కోట్లు కేటాయించాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే 2-3 నెలలలో ప్రత్తిపాడు మండలంలో అన్ని గ్రామాల్లో బీజేపీ పార్టీ బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రవికిరణ్ కార్యకర్తలను ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం బీజేపీ కార్యవర్గంతో కలిసి స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద రైతు సమస్యలపై ధర్నా నిర్వహించారు. రైతులకు అందివ్వాలి, దాళ్వా సొమ్మును రైతులకు అందివ్వాలి, రైతు భరోసా కేంద్రంలో అమలు అవుతున్న రైతు ఉపయోగాలన్నీ రైతులకు అందేలా పనిముట్లు కూడా ఇవ్వాలి, రైతులకు పనిముట్లు ఇవ్వాలి, అరువులైన రైతులకు పనిముట్లు ఇవ్వాలి, సేంద్రీయ వ్యవసాయంలో అరువులైన రైతులను నియమించాలి, కమిటీ సభ్యులు రైతులే ఉండాలి, కమిటీ సభ్యులు రైతులే ఉండాలి, కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు పెట్టారు. ఈరోజు 13,500 ప్రతి కౌలు రైతులు రావాలి కదా, 25 లక్షల మంది తక్కువ లేకుండా కౌలు రైతులు ఉన్నారని చెప్పి నువ్వు అపోజిషన్లో ప్రతిపక్షం ఉన్నప్పుడు నువ్వే చెప్పావు కదా, ఇంటింటికి వెళ్ళి గడ్డం పట్టుకుని ముద్దులు పెట్టి మరీ చెప్పావు కదా. మరి ఆ 25 లక్షల కౌలు రైతులు కార్డులు ఎక్కడ ఇచ్చావు నువ్వు? 2 లక్షలకు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. మొన్న రైతు భరోసాలో 120,000 మందికే రైతు భరోసా ఇచ్చావు 13,500లో. ఇది మోసం కాదా, దగ కాదా? రైతు యొక్క పండే ప్రతి పంటని నేను కొంటాను, మద్దతు ధర ఇస్తానని చెప్పి నువ్వు వాగ్దానం చేసావు. ఈరోజు దాల్వా అమ్మి 2 నెలలు పైచిల్కి అయిపోయింది. ఎవరికైనా డబ్బులు ఇస్తావా? ఎవరికైనా డబ్బులు వచ్చారు? మన మురుగన్ గారు మంత్రికి వచ్చినప్పుడు కూడా పెద్దాపురంలో రైతులందరూ వచ్చేసి మంత్రి గారు చెప్పుకున్నారు ఇప్పుడు వరకు ఇవ్వట్లేదు సార్ అని. కేంద్ర ప్రభుత్వం ఏమో ముందే డబ్బులు ఇచ్చేసారు, కొనేదంతా కేంద్రం. కేంద్రంని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రం కొంటుంది, డబ్బులు మాత్రం కేంద్రమే. కేంద్రం ముందే డబ్బులు ఇచ్చేస్తున్నాయి పనమని. ఇద్దరు తెలియదు సైడ్ వేస్తున్నారు ఎక్కడ వేస్తున్నారు తెలియదు. రైతులకు ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరో. పైగా రైతు భరోసా కేంద్రంలో ఏం జరుగుతుంది, పంట కొంటారా అంటే కొండరంట. నేను మొన్న వెళ్ళినప్పుడు నాకు తెలిసింది కేవలం వాళ్ళు మిడిల్ మ్యాన్, సమన్వయకర్తలు మాత్రమే. ఎవరికి? మిల్లర్కిను రైతుకు మధ్య సమన్వయకర్తలట. నువ్వు రైతు భరోసా కేంద్రంలో నేను అన్నీ కొంటున్నానని చెప్పి నువ్వు బాకాలు ఉద్దేశి జబ్బలు సరి చేసుకొని ఈరోజు నువ్వు చేస్తున్న బ్రోకర్ పని దీన్ని మనం నిలదీయాలి. నువ్వు కొని నువ్వు రసీదు ఇచ్చి నువ్వు డబ్బులు ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ఆధారంగా విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి ఒక్క కార్యక్రమం అక్కడే చేస్తామని నమ్మబలికి ఈరోజు రైతుల్ని నిండా ముంచుతున్నారు. రైతు భరోసా కేంద్రం ఆధారంగా పంటని మద్దతు ధరకు కొనుగోలు చేస్తాము, మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నా క్షేత్రస్థాయిలో జరగనే జరగట్లేదు. ఈ యొక్క కేంద్రాల్లో దాల్వాలో కొన్న డబ్బులు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదంటే రైతులకి నిస్సిగ్గుగా 21 రోజుల్లో ఇస్తామని చెప్పి నమ్మబలికిన ఈ ప్రభుత్వం, అయితే 75 కిలోల బస్తాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్న 1,445 రూపాయలు ఇవ్వాలి, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే ఇంకో 100 200 ఇచ్చుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు సరిగా,
కేంద్రం ఇస్తున్న డబ్బులు కూడా పక్కదారి పట్టించేసి రైతుల్ని మిల్లర్ల పాలు చేసి మిల్లర్లు వారికి ఇస్తుంది కేవలం 1100 1200 రూపాయలు అది బాగా లేటుగా ఇస్తున్నారు దీనివల్ల రైతులు మొత్తం నష్టపోతున్నారు ఈ రోజు తొలకరికి వేయటాకి డబ్బులు లేక రైతులు అప్పుల పాలవుతున్నారు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఈ ప్రభుత్వం చెప్పడానికి ఏమో మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు ఇంటి గడపు కూడా దాటలేదు ఈ రోజు రైతు ఏతే వ్యాపారాల్లో పరిముట్లకి ట్రాక్టర్లకి కేంద్రం 50% సబ్సిడీలు ఇస్తుంటే అదేదో వారి సొంత గనుతగా సెల్ఫ్ డబ్బాలు సెల్ఫ్ స్టిక్కర్లు వేసుకుంటున్నారు ఏతే ఆ యొక్క పరికరాల్ని ప్రతి రైతుకి ఇవ్వాలి దానిలో కూడా బురుగు చొక్కా వేసుకున్న రైతులకు మాత్రమే ఇస్తున్నారు ఇది అన్యాయం కాదా పదకాలలో రంగు చూడవు పార్టీ రంగు చూడవు రుచి చూడవు అని చెప్పి ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి కబుల్ చెప్తుంది ఈ రోజు పరికరాల్లో ఎందుకు మీరు మిగతా వాళ్ళని వేరే పార్టీల రంగు పెట్టి వాళ్ళని దూరం చేస్తున్నారు అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా రైతు భరోసా కేంద్రం ఆధారంగా పురుగు మందులు విక్రయిస్తామంటున్నారు ఎక్కడ అటువంటి జరగట్లేదు కేవలం రైతు వచ్చి డబ్బులు కడితే